ఈరోజు మన టాపిక్ ఏంటంటే ట్రయాంగిల్స్ త్రిభుజాలు. ఏంటి ట్రయాంగిల్స్ త్రిభుజాలు అంటే? మనకు ఒక పిక్చర్ ఇస్తే ఆ పిక్చర్లో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయో మనం కనుక్కోవటమే ఈ టాపిక్ అండి. సో ఇది పార్ట్ వన్ చేస్తున్నాను. సో ఇందులో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి ఈ డైరెక్ట్ ట్రయాంగిల్ ఇచ్చాడు 1. ఇందులో ఎన్ని ట్రయాంగిల్స్ ఉన్నాయి? 1. 1 అనేది మీ ఆన్సర్. సెకండ్ 1, 2. ఈ 1, 2, 2 అనేది మీ ఆన్సర్ అవుతుందా? కాదు. ఇక్కడ 1, ఓకే 2, ఈ చిన్న ట్రయాంగిల్స్ ఉన్నాయి. మరి ఇక్కడ చూసారు, ఇది పెద్ద ట్రయాంగిల్ ఉంది కదా. సో 2కి ప్లస్ 1 చేయండి. 3 అనేది మీ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ ప్రాబ్లం 1, 2, 3. ఇప్పుడు మనం ఏం చేయాలంటే 1 ప్లస్ 2 ప్లస్ 3, దీని అంతటినీ అడిషన్ చేయండి. 3 ప్లస్ 2 5 5 ప్లస్ 1 6. 6 అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. సో ఇందులో 1, 2 ఇలా ఉంటే ఏం చేయాలి? 1 ప్లస్ 2 ఈజ్ ఈక్వల్ టు 3. ఇది మీ ఆన్సరా? కాదు. ఇక్కడ ఒక ట్రయాంగిల్ డివైడ్ చేశాడు కదా. సో ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఇప్పుడు మనం దీన్ని ఏం చేయాలి? మళ్ళీ 1 ప్లస్ 2 చేసి ఈ రెండింటిని మళ్ళీ కూడాలి. 6 అనేది మీ ఆన్సర్. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను సేమ్ ఇలాంటిది, అప్పుడు మీకు బాగా అర్థమవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్ ఎలా చేయాలంటే సేమ్, ముందుగా మీకు ఇందులో నెంబర్స్ వేసుకోండి. ఇదొక పార్ట్ 1, 2, 3 అవునా? ఇప్పుడు 1 ప్లస్ 2 ప్లస్ 3, దీనికోసం కూడా 1 ప్లస్ 2 ప్లస్ 3 ఎంత? 6. ఈ 6ని మళ్ళీ ఇంకొకసారి కూడండి. 12 అవునా? 12 అనేది మీ ఆన్సర్. ఇది ఒక త్రిభుజం. ఈ త్రిభుజంలో 3 పార్ట్స్ చేశాడు అవునా? మీకు అవన్నీ అక్కర్లేదు, ముందుగా నెంబర్స్ వేసుకోండి. మీకు ఎన్ని ట్రయాంగిల్స్ కనిపించినా లోపల నెంబర్స్ వేసుకోండి. సో ఇది 1 ప్లస్ 2 ప్లస్ 3 చేస్తే ఎంత? 6. 1 ప్లస్ 2 ప్లస్ 3 చేస్తే 6. 1 ప్లస్ 2 ప్లస్ 3 చేస్తే 6. ఈ మూడింటిని మళ్ళీ కూడండి. ఆన్సర్ ఎంత అవుతుంది మీకు? 18. 18 అనేది మీ ఆన్సర్. ఈ ఎగ్జాంపుల్ చూడండి, ఇది చాలా సింపుల్. 1, 2, 3 లోపల ఒకటి ఉంది కదా, 4. సో మొత్తం 4 బయట ఈ పెద్ద ట్రయాంగిల్ ఉంది కదా, ప్లస్ 1 5 అనేది మీ ఆన్సర్. ఈ ఎగ్జాంపుల్లో చూడండి, 1, 2 ఇందులో ఎన్ని త్రిభుజాలు ఉన్నట్టు? 2 అనేది మీ ఆన్సర్. ఇందులో చూడండి, 1, 2, 3, 4 మొత్తం ఎన్ని ఉన్నాయి? 4. ఈ 4కి ఇంటూ 2 చేయాలి. ఇప్పటి వరకు మనం ఏం చేసాం? ప్లస్ చేసాం. ఇప్పుడు ఇంటూ 2 చేయాలి, అయితే 8 అనేది మీ ఆన్సర్. నెక్స్ట్ ప్రాబ్లం చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6 ఇక్కడ కూడా సేమ్.
సిక్స్ ఇంటూ టూ ట్వెల్వ్ అనేది మీ ఆన్సరు. చూసుకుంటే వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎయిట్ ఇంటూ టూ 16 అనేది మీ ఆన్సర్. మీకు పిక్చర్ ఎలా ఇచ్చడం అనేది కాదండి. సో దాన్ని మనం క్యాల్కులేట్ చేసుకుని మనం ఆన్సర్ అయితే రప్పించుకోవాలి. ఓకేనా, ఇంతటి టాపిక్ అయిపోయిందండి. నేను పార్ట్ టూలో ఇంకా కొంచెం ఎక్కువగా డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయనట్టు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి.